ప్రస్తుతానికి మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి పక్కనే ఉన్న వినాయక టెంపుల్ లో ఉన్నాము. ఇక్కడ నూతన సంవత్సర వేడుకలకైతే ప్రతి ఇయర్ ఇక్కడ ఆర్భాటంగానే చేస్తూ ఉంటారు. 1824 ఈ ఇక్కడ విగ్రహం ఒక మెడ్రాస్ రెజిమెంట్ సిపాయిలకు దొరకడంతో ఒక నేలబావిలో అప్పటి నుంచి ఈ విగ్రహానికి పూజలు అవి చేస్తున్నారు. అండ్ ఇక్కడే టెంపుల్ ని కూడా డెవలప్మెంట్ చేశారనమాట. సో అప్పటి నుంచి కూడాను ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు అంటే ఏదైనా అశుభాన్ని ఆరంభించేటప్పుడు ఏదైనా ఆరంభానికి విఘ్నేశ్వరుడికి పూజించాలి అంటారు. సో ప్రతి ఒక్కరూ కూడాను ఈ విఘ్నేశ్వరుని పూజించుకొని నూతన సంవత్సర వేడుకలని నూతన ఆశలతో కొత్త ఆశయాలతో కొత్త కొత్త ఆశలతో ఇక్కడ నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి అంటూ వస్తూ ఉంటారు. మ్యాక్సిమం అంటే మనకి రాత్రి మార్నింగ్ 7 o'clock వరకును కొంత పోలీసులు కట్టడి ఉండడంతో అప్పటి నుంచి అంటే 7 o'clock నుంచి కూడాను భక్తుల రాక అనేది మొదలైందనమాట. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఇయర్ కూడాను విఘ్నం పూజల్లో భాగంగా ఇక్కడికి ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. ప్రతి అంటే సికింద్రాబాద్ నాట్ ఓన్లీ సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న ఊర్లలోంచి కూడాను ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది అంటే దాదాపు 200 సంవత్సరాల ప్రాముఖ్యత కలిగి ఈ టెంపుల్ దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారనమాట. మనం లోపల టెంపుల్లో మనం చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడాను చూడొచ్చు. భక్తుల కోలాహలంతో భక్తుల సందడితో ఎంత చక్కగా ఉందో మనకి మొత్తంగా ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మనకి ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ గణపతి హోమంలోని భాగంగా గణపతి అంటే ప్రతి బుధవారం శుక్రవారాలు ఇక్కడ గణపతి హోమం నిర్వహిస్తూ ఉంటారు. కాకపోతే ఈరోజు నూతన సంవత్సర వేడుకల భాగంగా ఇక్కడ గణపతి హోమంని కూడాను చేస్తున్నారు. మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు మనం ఇక్కడ. ప్రస్తుతం మనం గణపతి హోమం విజువల్స్ చూస్తున్నాము. ఇక్కడ నిత్యం హోమాలు అయితే జరుగుతుంటాయి. ముఖ్యంగా బుధవారం శుక్రవారం అయితే ఈ విఘ్నేశ్వరుడికి హోమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మనకి ఇక్కడ భక్తులు హోమంలో కూడా కూర్చొని భక్తులు ఆ హోమంకి ఇక్కడ పాల్గొన్న విజువల్స్ అయితే చూస్తున్నాం. మరోపక్క ఇది అయ్యప్ప స్వాముల సీజన్ కాబట్టి అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఓ పక్క ఇరుముళ్ళు కార్యక్రమం కూడా మనకు జరుగుతుంది, మనం చూడొచ్చు. ఇలా ఈ వినాయక టెంపుల్ గురించి మనం చెప్పుకున్నట్లయితే అన్ని విధాలుగా ఒక 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ టెంపుల్లో మొత్తం అన్ని పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారనమాట. సో మొత్తంగా తీసుకున్నట్లయితే ఈ వినాయక టెంపుల్లో మొత్తంగా పూజలు అయితే ప్రస్తుతాన్ని జరుగుతున్నాయి. ఇక్కడ భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు. ఆయన అడిగి మొత్తం ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ ఇంకా ఉండబోతున్నాయి, అలాగే ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారని తెలుసుకుందాం. నమస్తే అండి. ఆలయంలో న్యూ ఇయర్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఈనాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తులందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న శుభాకాంక్షలు, మరి భక్తులకు ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈనాడు ఈ యొక్క నూతన సంవత్సరం వచ్చింది కనుక అందరికీ మా ట్రస్ట్ బోర్డులో ఒక సమావేశం ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నీటి వ్యవస్థ కానీ ఏదైనా ప్రసాద వ్యవస్థ కానీ అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. ఇంకోటి బార్కి క్యాట్స్ పెట్టి లైన్ ప్రకారం కూడా పద్ధతి ప్రపంచడానికి ఇంకోటి పూల డెకరేషన్లు ప్రతి నా ఇక్కడ ఉపదేవాలయాలు కూడా ఉన్నాయి. గణపతితో పాటు నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, ఇక్కడ రాజరాజేశ్వర మన ఉమామహేశ్వర స్వామి, రావుకేతువు, ఇలాంటి దేవాలయాలు కూడా ఇక్కడ చాలా పొద్దు నుంచి కూడా 5 గంటల నుంచి అభిషేకాలు చేస్తూ నేను నేటి రాత్రి 10 గంటల వరకు కూడా జనాలతో కిక్కిరిచిపోతుంటాయి. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ చూడొచ్చు అంటారు? ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇది దాదాపు 200 సంవత్సరాల క్రితము ఏర్పాటైన దేవాలయము. అయితే ఈ సంవత్సరమే 2024లో 200 సంవత్సరాల సెలబ్రేషన్లు చేయాలని మొన్ననే తీర్మానం కూడా చేయబడి ఉంది. ఇది చాలా పురాతన దేవాలయం. ఇక్కడ స్వయంగా వెలిసిన వినాయకుడు ఇక్కడ 200 సంవత్సరాల క్రితం ఒక బావి ఉండేది, మోటా బావి. ఆ మోటా బావిలో వినాయకుడు వెళ్ళడం జరిగింది.
अब रिजिपीट अंत इक अंत मिंट्री वाल उ मिंट्री वाल सहाय तो इक प्रजु देवालय निर्मित रुंद संवस इक मुख्यमंत्री उप देवाल देवालय सिकींद्राबाद मध्य उबी चाल प्रजल तो तंडोपतंडल प्रजल रावानी इधुटी तरह विनायक चवती इक मेन इंपारटेंट विनायक चवती तरह दसरा नवरात्र तरह श्रीराम नवमी शिवरात्रि अनेक सांस्कृतिक कार्यक्रम तो मेमो मन विनायक चवती वस्तु अनेक पद रोज सांस्कृतिक कार्यक्रम कार्यक्रम जरिए తరత ఈ 200 సంవత్సరాల్లో లేని విధంగా దసరా నవరాత్రులప్పుడు మేము ఇక్కడ సంస్కృత కార్యక్రమాలు పెట్టి బతుకమ్మ సంబరాలు సంస్కృత కార్యక్రమాలు తరత కోలాటము అలాంటి కార్యక్రమాలు చేసి ముందటికన్నా ఇంకా ముందు ప్రజలలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవొచ్చు మేము ముందు నడిపిస్తామని ఆశాభావం వ్యక్తం ఆలయానికి న్యూ ఇయర్ రోజు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ న్యూ ఇయర్ కి ఈ ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి మన గుడికి గణపతి గుడి ఏంటంటే ప్రత్యేకంగా గణపతి విశేషంగా గణపతి ప్రత్యేకంగా స్వయంభూ మూర్తి ఇక్కడ స్వయంభూ మూర్తి కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఎక్కువ చాలా మంది మట్టు వస్తారు అన్నమాట ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ ఈ టెంపుల్ ఏర్పాటై 2230 సంవత్సరాల పైన అవుతుంది అన్నమాట 200 సంవత్సరాల పైన సంవత్సరాలు అవుతుంది అన్నమాట చాలా ఓల్డ్ గుడి అన్నమాట గణపతికి ప్రత్యేకంగా ప్రతి సంకట చవితికి అభిషేకం చేస్తారు విశేషంగా పొద్దున చేస్తారు సాయంత్రం చేస్తారు अदे विधा सायंत्र पुट विशेष अष्टोत्र कलशाभिषेक इवा अष्टोत्र कलशाभिषेक जी प्रति इयर को न्यू इयर को अष्टोत्र कलशाभिषेक अदे विधा सुब्रह्म स्वामी गुड़ उ इक देवालय सुब्रह्म स्वामी गुड़ प्रत्येक प्रति मंगलवार इक कल्याण से अभिषेक कल्याण विशेष जो कलवा इबंधे उड़ेवा इधनी वाली सुब्रह्म स्वामी मन सस्तार कार्य सिद्धिस्टर अदे विधा सोमवार ना शिवड़क अभिषेक विषेक सायंत्र कल्याण जो मस शिवरात्रि कल्याण जो प्रति सोमवार जो प्रति सोमवार शिवड़क कल्याण जो प्रति मंगलवार सुब्रह्म स्वामी जो इकड विशेष काल सर्प पूज से शनिवार मंगलवार प्रति शनिवार प्रति मंगलवार काल सर्प पूज से अभी विशेष गुड़ी ఇక్కడికి న్యూ ఇయర్ కి సంబంధించి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వచ్చారా లేకపోతే ఇంకా ఎక్కువ మంది వచ్చారని చెప్పొచ్చా లే ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఈసారి కూడా వచ్చారన్నమాట ఇంకా సాయంత్రం పూట ఎక్కువ వస్తారు అన్నమాట మార్నింగ్ కొంచెం మార్నింగ్ కొంచెం తక్కువ ఉంటారు ఈవినింగ్ చాలా మంది వస్తారు థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక కంపెనీ నుంచి మొత్తం ఎంప్లాయీస్ అందరూ రావడం జరిగింది హలో సర్ హలో ఆల్ ఆఫ్ యు బిలాంగ్ టు వన్ కంపెనీ yes same company we belong to same company from pharmaceutical sectors okay every year you come for this yes every year we come for this this is a tradition for more than 10 years now rajendra is a senior most colleague from our company okay so I think it's more than 10 years rajendra 20 years 20 years we have been doing every 1st january we will not take leave but we'll keep it as a working day we'll come to the temple any one of the temple and then from there we'll go to field work how do you feel when darshan and all how do you feel after darshan and all see coming to temple is one of the pious thing that is one thing it's spiritually enlightening and also it gives a very positive vibration so temple was always a place for getting more vibration positive vibrations so that is our culture so obviously this will set the tone for the next year coming years why you choose this temple every year we select it but there are certain sentiments attached to this particular temple and one is very nearby and whatever you have done the Vigneshwara is about vignam so whatever hurdles comes in the we are into sales so hurdles will be there so that should be eliminated so that is the idea of coming to this temple okay thank you meer prati samsaram vastu untarandi almost oka 20 years nunchi vastunnam 20 years nunchi vastunnam every year ante meer ee temple ni choose chesukodaniki main reason enti antaru ante first of all maadi office ikkada daggarlone undedi allo mari vigneshwarudu kada so em vignalu raakunda undale ante year first starting roje vigneshwarudiki oka application betteskunte next year anta kudanu etuvanti vignalu jaragakunda undandi ante ante madam yes ikkada korina korukalu teechku teerutunnayi ani cheppi antu untaru ee temple lo meeku ala emaina miracles jarigaya miracles ani ala em cheppalemu manam anukunnadi daani meeda undalani mem try chestuntamu అని వి ఆ దాని మీద ఉంటాం మేము అండ్ దట్ మా కనపడతది అది అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ కంపెనీ త్రూ వచ్చారు కదా కంపెనీ గ్రోత్ కోసం మాత్రమే కోరుకునారా లేకపోతే ఫ్యామిలీ గ్రోత్ కూడా ఉండాలని రెండు కంపెనీ గ్రోత్ అండ్ పర్సనల్లీ ఆల్సో వి షుడ్ బి హ్యాపీ అని థాంక్యూ
మనతో పాటు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు, అలాగే నార్మల్ డేస్ లో ఎలాంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి, ప్రత్యేకంగా న్యూ ఇయర్ కి సంబంధించి ఎలాంటి పూజలు జరుగుతున్నాయో తెలుసుకుందాం. నమస్తే సార్. ప్రస్తుతానికి ఇప్పుడు మనకి న్యూ ఇయర్ సందర్భంగా టెంపుల్లో ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? ఈ దేవాలయం వచ్చి అతి ప్రాచీనమైన దేవాలయం అండి. 200 ఇయర్స్ టెంపుల్ అండి ఇది. నెక్స్ట్ ఇయర్లో కూడా మేము 200 ఇయర్స్ కూడా సెలబ్రేషన్ చేయబోతున్నాము. ఇక్కడ మెయిన్ గణపతి దేవాలయం మెయిన్. ఇక్కడ గణపతి దేవాలయంలో నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి. జనవరి 1 అనేసి నూతన సంవత్సరం కాబట్టి ఇప్పుడు మేము అభిషేకాలు కూడా పెట్టాము. హోమాలు ఉంటాయి, సత్యనారాయణ సౌవ్రతాలు అన్నీ ఉంటాయి, పూజలు అన్నీ ఉంటాయి. ఇక్కడికి విపరీతమైన భక్తులు వస్తుంటారు. సాయంకాలం అయితే విపరీతంగా ఉంటారండి, జనానికి తొక్కిసలాట్లు జరుగుతుంది, అంత విపరీతంగా వస్తుంటారు. ఇక్కడ వచ్చేసేసి మేము దీనికి తగిన అన్ని ఏర్పాట్లు చేసాం. క్యూ లైన్లు కానీ ఇవన్నీ ఏర్పాట్లు కూడా మేము చేసాం, తగిన ఏర్పాట్లు అన్ని చేసాం. మామూలుగా న్యూ ఇయర్ కాకుండా నార్మల్ డేస్ లో ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? నార్మల్ డేస్ లో కూడా ప్రతి నిత్యం అభిషేకం ఉంటుందండి. స్వామివారికి అభిషేకం ఉదయం అభిషేకం ఉంటుంది, మధ్యాహ్నం వచ్చేసరికి 11 గంటలకి కల్యాణం ఉంటుంది, స్వామివారి కళ్యాణం. 9 గంటలకు గణపతి హోమం ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, అత్యంత విశేషం ఏమిటంటే కాలసర్ప దోష నివారణ పూజ అనేది జరుగుతుంది మన దగ్గర. అది వచ్చేసేసి ప్రతి మంగళవారం శనివారం ఉంటుంది. ఓన్లీ కాళహస్తిలు చేస్తారు, అక్కడికంటే ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి కూడా విపరీతమైన భక్తులు వచ్చేసి ఇక్కడ పూజలు చేసి నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అయితే అది ఓన్లీ వారానికి 2 రోజులు మట్టుకే పెట్టామండి, మంగళవారం శనివారం పెట్టామండి. ఇప్పుడు న్యూ ఇయర్ కి సంబంధించి ప్రతి భక్తులు ఇక్కడికి ఎక్కువగా, అంటే న్యూ ఇయర్ అంటే ఈ వినాయక టెంపుల్, మనకి చుట్టుపక్కల సికింద్రాబాద్ లో ఎన్ని టెంపుల్స్ ఉన్నప్పటికీ కూడాను న్యూ ఇయర్ అనేటప్పటికి ఈ టెంపుల్ కి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి కారణం ఏంటంటే, సికింద్రాబాద్ లో అతి ప్రాచీనమైన దేవాలయం అంటేనే గణపతి దేవాలయం అమ్మ. ఇది దాదాపు 200 సంవత్సరాల క్రితం దేవాలయం. ఇది దీనికి అతి ప్రాచీనమైన దేవాలయం ఎందుకంటారంటే, ఇక్కడ ప్రతి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటాయి ఇక్కడ బాగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మీ నిత్యం ప్రతిరోజు నిత్యం అభిషేకాలు మెయిన్, అభిషేకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అభిషేకాలు చేయించుకోవడం, అభిషేకాల వల్ల చాలామంది కోరికలు నెరవేర్చుకోవడం. మొక్కుబడులు ఒకటి చిన్న గరక తీసుకొని వచ్చి స్వామివారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేసి గరక పెట్టేసి పూజ చేసుకొని సంకల్పం చెప్పించుకుంటే చాలు, ఆ కోరికలు కంపల్సరీ నిలబడతాయి. దానివల్ల చాలామందికి మేము భక్తులు కూడా మేము చెప్తూ ఉంటాం, అలాగే వాళ్ళు కూడా నిర్వహిస్తుంటారు. మొక్కుబడులు కూడా అక్కడ కట్టేసి ఉంటాయి, తీవ్రంగా మొక్కుబడులు కూడా కట్టేసి ఉంటాయి. సో అంటే ఎలాంటి కోరిక అయినా సరే చిన్న గరికతోనే స్వామి ప్రసన్నం అయిపోతారంట? అంతే అండి, స్వామి వారికి గరక దూర్వం అనేది మెయిన్. దూర్వంతో పూజ చేయించుకొని స్వామివారిని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని స్వామివారిని తలుచుకొని అలాగే 11 ప్రదక్షిణాలు కనుక చేస్తే కనుక కంపల్సరీ ఒక 5 వారాల్లో వాళ్ళ కోరిక ఏదైనా సరే నెరవేరుతుందని ఖచ్చితంగా చెప్తారు ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 200 సంవత్సరాల పైబడిన ఈ దేవాలయంలో మనకి వినాయక ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఉపాలయాలుగా ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, అలాగే శివలింగం ప్రతిష్ఠ కానీ జరగడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివ కళ్యాణంతో పాటు మంగళవారం రోజు వల్లి కళ్యాణం కూడాను చేస్తారని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ శాంతి నివారణ హోమాలు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి చేసే చాలా హోమాలలో కూడాను ఇక్కడ మనకి చేస్తారని చెప్తున్నారనమాట. మొత్తంగా తీసుకున్నట్లయితే మొత్తం 200 ఏళ్ళు పైబడిన ఈ టెంపుల్కి జనం ప్రతి ఇయర్ ఇలానే వస్తూ ఉంటారు అని చెప్తున్నారు. భవన్ ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా లేకపోతే? ప్రతిరోజు వస్తుంటాం. ప్రతిరోజు ఆఫీస్ దగ్గరే. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? ఇక్కడికి వచ్చాక బాగా ఉంది. అంటే ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పండి. ఖచ్చితంగా మీరు అది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. శ్వేత ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ దగ్గరలోనే ముషీరాబాద్. ఓకే, ఇదేంటిది? ఇది ఒత్తులు దీపం వెలిగించడానికి కార్తీక. మొత్తం ఎన్ని ఒత్తులు ఉంటాయండి? 365. ఓకే, ప్రతి ఇయర్ ఇలా వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్. ఓకే సార్, వచ్చి 365 ఒత్తులు ఒకేసారి పెట్టేస్తూ ఉంటారా? అవును. ఈ టెంపుల్ ఎందుకండి? ఇది నియర్ బై టెంపుల్ కదా, గణేష్ టెంపుల్ ఇయర్ స్టార్టింగ్ అని. నియర్ బై మీకు నియర్ బై ఉంటుందని వస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. ప్రతి సంవత్సరం ఇంతే మంది వస్తూ ఉంటారా? ఇంకా ఇలాగే వస్తుంటారు ప్రతి సంవత్సరం. ఇక్కడ స్పెషల్ ఏంటండి? న్యూ ఇయర్ కి ఎక్కువగా వింటూ ఉంటాము ఈ టెంపుల్ కి వస్తూ ఉంటారని, ఇక్కడ స్పెషల్ ఏంటి? గణపతి స్వామివారి చాలా ప్రాచీనమైన దేవాలయం ఇది. 1824లో వెలిచారు స్వామివారు.
అప్పుడు ప్రతిష్ట చేశారు. దాని తర్వాత ఉపాధ్యాయులు అవన్నీ ప్రతిష్ట చేశారనమాట. ఇక్కడ స్వామివారు నమ్ముకొని చాలామంది వస్తారు. వాళ్ళ కోరిక ఏదనుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకని ఇక్కడికి వస్తూ ఉంటారు. న్యూ ఇయర్కి స్పెషల్ ఏంటి? అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తే అంత మంచి జరుగుతుందని వాళ్ళ ఉద్దేశం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, 200 సంవత్సరాలకు సంబంధించి పురాతనమైన దేవాలయం కాబట్టి ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మంగళవారం శనివారం రోజు కాలసర్ప దోషాలకు సంబంధించి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. మనకి అక్కడ కాళహస్తిలో తర్వాత ఇక్కడే జరుగుతూ ఉంటాయి. కాళహస్తిలో కంటే ఇక్కడ బాగా జరుగుతాయన్న నానుడు ఉండటంతో ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనకి ఈ దేవాలయంకి సంబంధించి గణపతి నవరాత్రులు కానీ దేవి నవరాత్రులు కానీ ఇంకా ప్రత్యేక దినాలలో ప్రత్యేక పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా న్యూ ఇయర్కి సంబంధించి అంటే విఘ్నాలు తొలగిపోయే దేవుడి కింద మనం విఘ్నాలు ప్రతి విఘ్నానికి మనం విఘ్నేశ్వరుడిని పూజించుకుంటాం కాబట్టి నూతన సంవత్సరం ఆరంభం చేసుకోవటంతోనే ఆ విఘ్నేశ్వరుడిని తలుచుకుంటే విఘ్నాలన్నీ పోతాయని చెప్పి ఇక్కడ భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఇక్కడ విఘ్నేశ్వరుడికి ఒక గరిక సమర్పిస్తే చాలు ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయన్న నానుడి కూడా ఉంది. సో ఈ టెంపుల్కి సంబంధించి ఇవి అప్డేట్స్. మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. స్టేటస్